తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని జామియా మసీద్ వద్దనున్న మహబూబ్ సుబానీ పదిహేడవ వరుసు గంధ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి ఏటా ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అత్యంత వైభవంగా ఫకీర్ల ఊరేగింపుతో ఈ గంధ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది మహబూబ్ సుబాని దర్గావాదుకు వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయని ప్రజలకు గట్టి నమ్మకం గ్రామ ప్రజలందరికీ నమస్తమా అంజలి గోకూరం గ్రామం ఆర్టీమకాల ఏం చేసి ఉన్న జామియా మజిద్ ఎదుర్కొంటూ ఉన్న శ్రీ మహబూబ్ సుభావాని బాబాగారి దర్గా గంధోత్సవోత్సవములు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి తారీఖున పదిహేడవ గంధోత్సవము ఘనంగా జరిపించుటకు జామా మస్జిద్ కమిటీ వారి ఆధ్వర్యంలోని మిత్రులందరూ నిర్ణయించినాము ఈ యొక్క దర్గా యొక్క విశిష్టత కోరుకున్న కోరికలు తీర్చే గారి ఆశీస్సులతో ఏ వ్యక్తి అయితే తమ తమ ఆరోగ్యరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఎవరి యొక్క వారి వారి కోరికలు వచ్చి ఇక్కడ బాబాగారి దర్గా వద్ద కోరుకున్నట్టయితే అవి అన్నీ జరుగుతాయన్న ఒక మంచి నమ్మకంతో గోకర్ణ గ్రామ ప్రజలందరూ ఉన్నారు కావున ఈ యొక్క దర్గా గంధోత్సవము బుధవారం ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ నెల హిందూ ముస్లిం సోదరులందరూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు అందరూ కనుక్కొని దీని యొక్క ఈ యొక్క గంధోత్సవాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం విందు కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా మేమందరం జాన మేనేజ్ కమిటీ తరఫున అందరం కోరుతున్నాం మా యొక్క ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాయి అదే రోజు ఇరవై తొమ్మిదవ తారీఖున బుధవారం సాయంత్రం ఐదు గంటల ఐదు గంటలకు పాత బస్టాండ్లో ఎంచేసి ఉన్న ఈ దర్గా ఆర్గనైజర్ హుమాయన్ బాషా గారి ఇంటి వద్ద నుండి పకీరుల ఊరేగింపుతో గంధర్శం ఐదు గంటలకు బయలుదేరుతుంది ఆ ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మన దర్గా వద్ద చేరు చేరుతుంది కావున ఈ యొక్క ఊరేగింపులో హిందూ ముస్లిం సోదరులు అందరూ పాల్గొని పాల్గొంటారు దాని యొక్క విశిష్టత ఏంటంటే ఆరోగ్య గురించే ఎవరికైనా గాలి దోగిన ఆ యొక్క గంధాన్ని రాసుకుంటే అన్నీ దూరం అయిపోతాయి అనేసి ఒక మంచి నమ్మకంతో ప్రజలందరూ విశ్వసిస్తుంటారు కాబట్టి ఈ యొక్క గంధోత్సవాన్ని అందరూ తమ తమ గంధోత్సవం కార్యక్రమం పూజా కార్యక్రమం అయిన తర్వాత గంధాన్ని తమ తమ ఇంటికి తీసుకెళ్ళి చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగులేని వాళ్ళందరికీ రాసి ఆరోగ్యం కుదుటడుతుందని అంత మంచి నమ్మకంతో ఈ యొక్క గోకర్ణ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ యొక్క జయప్రద గంధత్సవ కార్యక్రమాలను అందరూ పాల్గొంచుకొని మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుచు